ఫ్రెండ్స్ ఏపీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ వన్ రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేసింది అంటే ఆన్సర్కి అయితే వచ్చేసింది మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారనేది ఈజీగా చూసుకోవచ్చు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మీరు చూసుకోవచ్చు ఇది ఎస్టర్డే రిలీజ్ చేయడం జరిగింది అంటే టెన్త్ నవ నవంబర్న కాబట్టి ముందుగా దీనికోసం ఏం చేద్దామంటే గూగుల్లోకి అయితే వెళ్ళిపోద్దాం సెర్చ్ బార్లో పిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ఇన్ అని టైప్ చేద్దాం అక్కడ మీకు చచ్చి బార్ కింద చూసినట్ల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని కనిపిస్తుంది అక్కడైనా మీరు క్లిక్ చేయొచ్చు అనమాట ఇప్పుడు రైట్ కార్నర్లో త్రీ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి ఆ డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ వస్తుంది ఆ పాపప్లో డెస్క్ టాప్ మోడ్లో అని వస్తుంది అనమాట ఆ డెస్క్ టాప్ మోడ్లో టిక్ పెట్టుకోండి ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను లాగిన్ అని కనిపిస్తుంది కదా లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట ఓటీపీఆర్ ఐడి అని ఉంటుంది అనమాట యూజర్ ఐడి అంటే మనం ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు లేదా రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఆ నంబర్ వస్తుందన్నమాట అలానే పాస్వర్డ్ కూడా ఇంతకుముందు మనం సెట్ చేసుకుని ఉంటాము అది పెట్టండి ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే కింద ఫర్గాట్ పాస్వర్డ్ ఉందనమాట అది కొట్టేసి మీరు ఎలా సెట్ చేసుకోవాలి పాస్వర్డ్ అని చెప్పేసి మీకు ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పాను అది ఒకసారి మీరు చెక్ చేయండి అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఇప్పుడైతే మీరు రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తుంది చూడండి జూమ్ చేసి చూపిస్తాను మీకు రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తుంది కదా వ్యూ రెస్పాన్స్ షీట్ ఇక్కడ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట మీకు ఓటీపీఆర్ కానీ లేదా ఈ నంబర్ కానీ పాస్వర్డ్ మర్చిపోతే ఇంతకుముందు వీడియోలు ఇచ్చాను అది ఒకసారి చూడండి ఈ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ అయితే వస్తుంది ఇక్కడ గెట్ రెస్పాన్స్ షీట్స్ అని చెప్పేసి వచ్చింది ఇక్కడ మన యొక్క ఓటీపీఆర్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇచ్చేసాం కాబట్టి ఆల్రెడీ ఓటీపీఆర్ నంబర్ అనేది అక్కడికి వచ్చేస్తుంది అనమాట మీరు మళ్ళీ ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి గెట్ రెస్పాన్స్ షీట్ మీద కనుక మనం టైప్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుందనమాట నోటిఫికేషన్ అనమాట మనం మన ఈ ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అని ఎగ్జామ్ డేట్ కాదు అది ఎగ్జామ్ నోటిఫికేషన్ డేట్ ఇది వచ్చేసి మొన్న సెవెంత్న నవంబర్న జరిగిన ఎగ్జామ్కి సంబంధించింది అనమాట ఇది లేటెస్ట్ అనమాట ఇక్కడ వ్యూ రెస్పాన్స్ షీట్స్ అని కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేద్దాము అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు ప్లస్ ఎన్ని పేపర్స్ మీరు ఎగ్జామ్ రాశారనేది మొత్తం కూడా ఇక్కడ డీటెయిల్డ్గా వచ్చేస్తుంది ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ కనిపిస్తుంది ఫస్ట్ క్వశ్చన్ పేపర్స్ అంటే ఏమేమి క్వశ్చన్ పేపర్స్ మీరు రాశారు పేపర్ వన్ పేపర్ టూ అని ఉంటాయి కదా ఇక్కడ పేపర్ వన్ ఉంది నేను పేపర్ వన్ మీద క్లిక్ చేస్తాను ఫస్ట్ ఈ విధంగా మీకు మీ డీటెయిల్స్తో ఏ రోజు ఎగ్జామ్ రాశారు మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట మీ నేమ్తో సహా అలాగే క్వశ్చన్ పేపర్ అయితే వచ్చేసింది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి గంగా అంటే ఫస్ట్ ఆప్షన్ అనమాట మీరేమి ఆప్షన్ పెట్టారనేది తెలియాలి అంటే రైట్ కార్నర్లో కింద స్క్రోల్ చేస్తే చూజ్ చేయన్ ఆప్షన్ ఫోర్ అని కనిపిస్తుంది అంటే మీరు రాంగ్ ఆన్సర్ పెట్టారు అని అలానే సెకండ్ క్వశ్చన్కి వెళ్ళామనుకోండి సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ మనం చూసుకోవచ్చు మనం పెట్టిన ఆన్సర్ ఏంటి రాంగ్ ఆన్సర్ ఏంటి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూపిస్తాను చూడండి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి త్రీ అనమాట మనం ఏం పెట్టినామంటే చూసేన్ ఆప్షన్ వన్ అని పెట్టాం కాబట్టి రాంగ్ ఆన్సర్ పెట్టాం ఈ విధంగా అన్ని మనము అయితే చెక్ చేసుకోవచ్చు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మనము చూసుకోవచ్చు అయితే సెకండ్ పేపర్కి కూడా ఎలా చెక్ చేయాలని చూద్దాము ఒక స్టెప్ బ్యాక్ వచ్చేస్తే మీరు ఇక్కడ చూడవచ్చు క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా సెకండ్ పేపర్కి విధంగా అక్కడ క్లిక్ చేద్దాం ఇది సెకండ్ పేపర్ అనమాట చూడండి ఇక్కడ లాస్ట్లో క్లిక్ హియర్ అని కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసామనుకోండి మనకి సెకండ్ పేపర్ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఈ అన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఈ విధంగా చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ రైట్ కార్నర్లో మనం చూజ్ చేసుకున్న ఆప్షన్ వచ్చేసి రైట్ కార్నర్లో కింద ఇస్తూ ఉంటారు కరెక్ట్ ఆన్సర్ ఏమో గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే ఇస్తూ ఉంటారు అయితే దీన్ని పీడిఎఫ్ రూపంలో మనం ఎలా సేవ్ చేసుకోవాలంటే రైట్ కార్నర్లో పైన ప్రింట్ అని కనిపిస్తుంది ఆ ప్రింట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది ఇక్కడ రైట్ కార్నర్లో బ్లూ కలర్లో పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదా ఆ పీడిఎఫ్ మీద కనుక క్లిక్ చేస్తే లాస్ట్కి సేవ్ అని కని కనిపిస్తుంది అనమాట ఆ సేవ్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే అది మీ యొక్క ఫైల్ మేనేజర్లో స్టోర్ అయిపోతుంది అనమాట ఆ ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్ అయిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను మీరు పీడిఎఫ్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి అని చూపిస్తాను చూడండి ఫస్ట్ మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి ఫైల్ మేనేజర్ అని ఉంటుంది కదా అందులోకి వెళ్ళినట్లయితే డాక్స్ అని కనిపిస్తుంది అంటే డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఈ ఫస్ట్ది కనుక చూసినట్లయితే అదే మీ యొక్క పీడిఎఫ్ ఫైల్ అనమాట అది ఓపెన్ చేయగానే ఈ విధంగా మీ డీటెయిల్స్ మీ క్వశ్చన్ పేపర్ మొత్తం వచ్చేస్తుంది చక్కగా మీరు ఎంత టైం అయినా హ్యాపీగా చెక్ చేసుకుని ఎన్ని మార్క్స్ వచ్చాయో చెక్ చేసుకోవచ్చు అనమాట రైట్ కార్నర్లో నా ఫోటో వస్తుంది ఫోటోని టచ్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతారు మంచి మంచి వీడియోలు చూడగలుగుతారు ఓకే థ్యాంక్ యూ